గవర్నర్ ఆమోదం పొందిన సందర్భంగా విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు సబ్బవరం మూడు రోడ్ల జంక్షన్ లో ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొంపదేవుడు, మండల సముద్రం, తుంపల అప్పరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామూర్తి ఎంతోమంది నాయకులు పోరాడారు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం రాజధాని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజుల్లో కర్నూలు రాజధాని చేశారు. ఆ రోజు ఎంతోమంది నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు విశాఖపట్నం రాజధాని చేయాలని. అప్పట్లో మనకి ఈ రాజధాని రాలేదు. ఈ రోజుని జగన్ గారు పట్టుదలతో విశాఖపట్నాన్ని రాజధానిగా తీసుకురావడానికి ఆయన కృతజ్ఞత జరుపుకుంటూ ఇవాళ విశాఖపట్నం కూడా మంచి అభివృద్ధి పథంలో నడుస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. ఒక విషయం, గవర్నర్ హోదా చేస్తే సరికాదు అని కొన్ని శక్తులు కూడా పోరాడుతున్నాయి, దీని మీద అభిప్రాయం? ఇంకా పోరాటం అవుతుంది. గవర్నర్ ఆయన గవర్నర్ ఆమోదించారు కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకోండి, కేంద్రం జోస్కం చేసుకోవద్దని చెప్పేసారు. అంటే కేంద్రం కూడా కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాము, వాళ్ళు కూడా ఇచ్చేసారు కదా. కేంద్రం కూడా స్పష్టం చేస్తుంది, మేము రాష్ట్ర ప్రభుత్వం దానిలో మేము జోక్యం చేసుకొని కేంద్రం కూడా స్పష్టంగా కొంతమంది జీవాల నరసింహరావు, తర్వాత మన సోమయ్య వీరరాజు గారు ప్రతిష్టాన వర్గం కూడా దీని మీద కౌంటర్ కూడా ఇచ్చేసాం.